సంజయ్ పాదయాత్ర నుంచి కర్నూలులో రైతులు ఖరీఫ్ పనులను ప్రారంభించారు. అసిన్ తుఫాన్ ప్రభావంతో కర్నూలు జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురవడంతో నెల రోజుల ముందే రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. సాధారణంగా నైరుతి ఋతుపవనాలు ఆగమనమైన తర్వాత జూన్ రెండో వారంలో ఖరీఫ్ ప్రారంభం కావాల్సి ఉండగా ఈ ఏడాది తుఫాన్ ప్రభావంతో నెల రోజుల ముందే రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కర్నూలు ప్రతినిధి కృష్ణ అందిస్తారు. తుఫాన్ ప్రభావం కారణంగా జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఈ వర్షాలతో పొలాలన్నీ పదునయ్యాయి. సుమారు జిల్లా వ్యాప్తంగా 3 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం కావడంతో వర్షాలు సమృద్ధిగా కురిశాయి. దీంతో పొలం పనులలో రైతులందరూ బిజీగా మునిగి తేలారు. సాధారణంగా జూన్ రెండవ వారంలో నైరుతి ఋతుపవనాల ప్రవేశకాలంలో ప్రారంభం కావాల్సిన ఈ ఖరీఫ్ పనులు ఈ ఏడాది నెల రోజుల ముందే ప్రారంభం కావడం విశేషం. రైతులందరూ ఎరువుల కోసము, మందుల కోసము ఫర్టిలైజర్స్ దుకాణాల ముందు బారులు తిరుగుతున్నారు. అదేవిధంగా పొలాల్లో కూడా తమ పనుల్లో బిజీగా ఉండి తేలుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 6.5 లక్షల హెక్టార్లలో పంటలు ఖరీఫ్ పంటలు సాగు చేస్తుండగా 1 లక్ష హెక్టార్లు కేవలం పత్తి పంటనే సాగు చేయడం విశేషం. ప్రధానంగా పత్తికొండ, కోడుమూరు, ఆలూరు తదితర ప్రాంతాల్లో పత్తి విత్తేందుకు ఇప్పటికే రైతులు సమాయత్తమయ్యారు. ఈ నెల 20వ తేదీన పత్తి విత్తనాలు విత్తేందుకు రైతులంతా తమ తమ పొలాలను దుక్కి దున్ని సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ విషయాలపై మన రైతులను అడిగి తెలుసుకుందాం. డిగ్రీ సెకండ్ ఇయర్ చదివినాము, పొలం పని చేసుకుంటున్నాను, పచ్చితనాలకు సిద్ధంగా ఉన్నాము. ఇంతవరకు అయింది మాకు బెంగళూరు లోను ఏమి రావడం లేదు. ఇష్టంగా సేద్యం చేసుకుంటాం, జీవనం సాగిస్తున్నాం. గతంలో ఏమైనా పెట్టుబడులు వచ్చినాయా? వచ్చలేవు సార్. ఎంతవరకు నష్టపోతున్నారు? నష్టపోతున్నాం సార్. ఎకరాకి ఎంతవరకు పెట్టుబడి? ఎకరాకి 20-30 వేలు వస్తుంది. అరుణి ఏమో దేవుడు ఉండడం, భూమి ఏమన్నా నమ్ముకోవడం, భూమిని నమ్ముకొని ఇంత ఏదో నిరుద్యోగం రాలేక నేను భూమి మీద ఆధారపడుతున్నా. బోయగిడ్డయ్య నా పేరు. నాకు 12 ఎకరాలు పొలం ఉంది. పత్తి వేసుకునేంటివి, పత్తి వేసుకునేంటే సరైన గిట్టుబాటు ధర లేక వర్షాలు సక్రమంగా కురవక పంటలు వచ్చినా కానీ తక్కువ పంట వచ్చేసింది. మేము బ్యాంకు రుణాలు తెచ్చుకున్నాము, బ్యాంకు రుణాలు కూడా కట్టలేకుండా ఉన్నాము. బ్యాంకు రుణాలు కాక మళ్ళా గ్రామంలో కూడా తీసుకుంటున్నాము, అవటకి వడ్డీతో కట్టాలంటే కూడా కట్టలేకుండా ఉన్నాము. ఈ మందులు ఎక్కువ పెచ్చు పెరిగిపోయినాయి. ధరలు పెంచిపోయినందువల్ల ఎరువులు వేయాలంటే కూడా చాలా కష్టతరంగా అయిపోతుంది రైతుకి. పండిన పంట గిట్టుబాటు ధర లేదు సార్. మాకు గిట్టుబాటు ధర లేక ఏదో కొంత వస్తుందంటే దానికి అమ్మేసుకుంటున్నాము. బాకీల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అడుగుతుంటారు. అప్పుడు గిట్టుబాటు ధర లేకుండా కానీ అమ్మి వాళ్ళకి కట్టాల్సి వస్తుంది. రైతుకి సమాజంలోనే ఏమీ లేదు. ఇవ్వడం లేదని, మార్కెట్లో గిట్టుబాటు ధర కల్పించలేదని రైతులు వాపోతున్నారు. ఎరువులు గత ఏడాదికి ఈ ఏడాదికి రెట్టింపు ధరలు పెరగడంతో పంటలు సాగు చేసే పరిస్థితి కూడా చాలా దుర్భరంగా మారిందని, రాబోయే రోజుల్లో వలసలు పోయే పరిస్థితి ఏర్పడుతుందని, పెద్ద కారు రైతులు సైతం వలసలు పోయే పరిస్థితికి ఈరోజు ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. మార్కెట్లో గిట్టుబాటు ధర కల్పించలేదని రైతులు వాపోతున్నారు. ఎరువులు గత ఏడాదికి ఈ ఏడాదికి రెట్టింపు ధరలు పెరగడంతో పంటలు సాగు చేసే పరిస్థితి కూడా చాలా దుర్భరంగా మారిందని, రాబోయే రోజుల్లో వలసలు పోయే పరిస్థితి ఏర్పడుతుందని, పెద్ద కారు రైతులు సైతం వలసలు పోయే పరిస్థితికి ఈరోజు ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. కెమెరామెన్ స్నేహాలతో కృష్ణ, 99 టీవీ, కర్నూలు.